రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో 2 హామీలు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ గాంధీ పథకం కింద ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు పథకాలను జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రజాప్రభుత్వం అన్నారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1672 రకాల రోగులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు, కుంభం అనిల్ కుమార్ గారు కలిసి సీనియర్లు నడపడుతుంది. ఒకటి భువనగిరి, రెండు తౌటపల్లి, మూడు ఆలేరు. బ్యాక్ అందరం బ్యాక్ సార్ కొద్దిగా ఆసుపత్రిలో ఉచిత వైద్య సౌకర్యం పొందవచ్చు. ఈ పెంచబడిన 10 లక్షల రూపాయల పరిమితి ఆరోగ్య భద్రతా కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకి 1 సంవత్సరం వరకు వాడుకునే అవకాశం ఉన్నది. లబ్ధిదారులు వారి వద్ద ఉన్న ఆహార భద్రత వారి సిబ్బంది పక్షాన చిరు సన్మానం ఎమ్మెల్యే గారికి చేస్తారు. ఏర్పడిన ప్రభుత్వం ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఈ పథకం కింద దారిద్ర్యకు దిగువన ఉన్న కుటుంబాలకు కనుక ఆహార భద్రతా కార్డు కలిగిన ఉన్న కుటుంబాలకు గుర్తించబడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వానికి వస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజే 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసింది. అంతకుముందు ప్రభుత్వం లాగా సమయం ఏళ్ళు తీసుకోలే, 2 రోజుల్లో 2 ముఖ్యమైన చెప్పిన 6 గ్యారంటీల్లో 2 చేయడం జరిగింది.
ఒకటి మహాలక్ష్మి కింద ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అట్లనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అంతకుముందు 5 లక్షల వరకే ఉన్నటువంటి ఏదైతే హెల్త్ కార్డ్ ఉందో అది 10 లక్షలకు రెట్టింపు చేసి అందరికీ మేలు చేసే కార్యక్రమం. వైద్యానికి డబ్బు సరిపోతున్నదని దాదాపు 1672 శస్త్రచికిత్సలు కానీ 1672 చికిత్సలు లిస్టులో పెట్టుకొని వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వస్తూనే మొదటి సంతకం ఈ రెండింటి మీద చేయడం వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ మరి అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వానికి రావడానికి కారణమైన అందరికీ కూడా నమస్కరిస్తూ మరి ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం 1,02,000 మెజార్టీ 1,02,000 ఓట్లు మొదటిసారి 1,02,000 ఓట్లు మరి భువనగిరి నియోజకవర్గంలో కూడా దాటినందుకు మరి ఓట్లేసిన ఓట్లు వెయ్యని కూడా అందరికీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని అందరికీ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మరి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ 2 గ్యారెంటీల పథకం మరి నిన్న వెంకయ్యరెడ్డి గారు మన గౌరవ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం ఉండే నిన్న యాక్చువల్గా నిన్న చేసుకునేది ఉండే మరి నిధులు ఇస్తారు మన రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఇస్తారు నిన్న కొన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అది ముఖ్యమని చెప్పి అక్కడికి వెళ్ళడం ఇది 2 రోజులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మంచి 2 కార్యక్రమాలు మహిళలకు మరి ఉచిత బస్ సౌకర్యం ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు ఏ మారుమూల ప్రాంతానికైనా పోవచ్చు ఏ తీర్థయాత్రలైనా చేయవచ్చు. ప్రచారంలో చెప్పినాం కొడుకేంటి పోవచ్చు బిడ్డింటికి పోవచ్చు మరి హైదరాబాద్ పోయి షాపింగ్ కూడా చేసుకొని రావచ్చు. సో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే మహిళలు నిజంగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ జీవితం అంతా కుటుంబానికి దారవస్తున్నారు. మరి అట్లాంటి మహిళలకు చిన్న సౌకర్యం ఇవ్వడంలో ఏమి కూడా వాళ్ళని గౌరవించుకున్నట్టుగా భావిస్తున్నాం. మరి ప్రభుత్వం మరి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మంచి కార్యక్రమం వారికి ఇస్తూ ఉన్నాం. అట్లనే మరి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 1672 చికిత్సలకు కూడా మేలు చేసే కార్యక్రమం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ అయితే అందులో ఆరోగ్యశ్రీని ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. చాలా చికిత్సలు హైదరాబాద్ పోయి హాస్పిటళ్ళలో పడుతూ వైద్యం అందే లోపల 1,00,000 రూపాయలు అప్పులు అవుతున్నాయి. దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉండదనుకుంటా. ప్రభుత్వం పరిధిలో ఉంటుంది అది. మరి ఎందుకంటే ఇంకా చాలా లిస్టులు లేనియో యాక్సిడెంట్స్ అయితేనో ఇమీడియట్గా తక్షణ సాయం అందని పరిస్థితి మరి ఇట్లాంటివి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో అది కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వసతులు పెంచే కార్యక్రమం కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేలు చేసే కార్యక్రమం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్తూ మరి ఈ సందర్భంగా మరి ఈ ఆరోగ్యశ్రీని కూడా అందరు అవైల్ చేసుకోవాలి. దీనికి అందుబాటులో కూడా మేము కూడా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అయిపోయింది లిస్ట్ అయిపోయింది. ఇక్కడ మనం క్యాంప్ ఆఫీస్ కానీ ఇక్కడ కానీ ప్రతి మండలంలో కూడా చెప్పినాం ఇంతకుముందు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక హెల్త్ సెంటర్ పెట్టడం ప్రతి నియోజకవర్గంలో కానీ ఓ ఎంపీటీసీ పదలో కానీ ఒక మండలంలో దాని మీద ఒక పూర్తి స్థాయి ఆలోచన చేసి మండలంలో 4 పాయింట్స్ పెట్టడం మరి మండలంలో 1 పాయింట్ 2 పాయింట్లు పెట్టి నియోజకవర్గంలో ఒక ఆఫీస్ పెట్టి హైదరాబాద్లో కూడా పెట్టి ఏ డైరెక్షన్లో పోవాలి ఏ హాస్పిటల్ చేరాలి ఎక్కడ పోతే వైద్య సేవ అందుతుంది ఏది ఆరోగ్యశ్రీ కింద వస్తుంది. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఎక్కడ పోవాలి దర్వాజు ఆపద ఉంటారు హైబర్ తింటారు. కాబట్టి దాని మీద ఒక మేలు చేసే కార్యక్రమం ఒక సరైన అవగాహన ఒక సలహా ఇచ్చి ఎక్కడ చేరాలి ఎక్కడైతే మేలవుతుంది. మరి కలెక్టర్ గారు కూడా ఒక చెప్తా ఉన్నాం ఇక్కడ మనకు అంబులెన్స్లు ఉంటున్నాయి కానీ అంబులెన్స్లో మరి డ్రైవర్ల వసతి లేక అంబులెన్స్ అక్కడనే ఉండే పరిస్థితి కూడా ఉన్నట్టుంది. అంటే మాకు ఆపరేషన్లో ఉండి అడిగి ఇంకా అదే అడుగుతున్నట్టు మేము మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఆపరేషన్ అయితేనే జర గట్టిగా కొట్లాడగలుగుతాం. ఇప్పుడు అట్లా కాకుండా ఎట్లా చేసుకుంటామని కూడా దీని మీద సూపరింటెండెంట్ గారు కూడా డిఎంహెచ్ఓ గారు లేరేమో కదా ఉన్నారా సూపరింటెండెంట్ గారు దిస్ ఇస్ వన్ థింగ్ నీడ్ టు బి అడ్రస్డ్.
కలెక్టర్ గారు. సో ఒక నిమిషం, సో అంబులెన్స్ ఉండే ఆ సర్వీస్ అందుకోలేని పరిస్థితి, అంబులెన్స్ సరిగ్గా పనిచేయాలి, ఏ హాస్పిటల్ పోవాలి, ఎక్కడ పోవాలి, ఎందుకంటే ప్రధానంగా వైద్యము విద్య, ఏ కాలేజీలో పిల్లలు ఎక్కడ అడ్మిషన్ కావాలి, ఎక్కడ పోవాలి, ఏ చేరాలి, ఏ స్కూల్లో చేరాలి, ఏ కాలేజీలో, విద్య వైద్యం వ్యవసాయానికి సంబంధించి రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ సమస్యల మీద కూడా ధరణి మీద ఆల్రెడీ కూడా దాని మీద ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఆల్రెడీ కొన్ని మిటిగేషన్ సర్టినాటి అది కూడా ఆపిల్లు, మరి దీని మీద కూడా పూర్తి ఆలోచన చేసి ప్రభుత్వం తగు నిర్ణయం దాని మీద కూడా తీసుకుంటుంది. అన్ని ప్రజా సమస్యల మీద సరి అయిన నిర్ణయాలతోటి ప్రభుత్వం మేలు చేసే కార్యక్రమం అందరు కూడా చేస్తుందని చెప్తూ, మరి ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడే మొదటిదే ఒక మంచి కార్యక్రమం. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంతకుముందు మన ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5 లక్షలు కవర్ ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం దీన్ని రెట్టింపు చేసి 10 లక్షల వరకు పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మహాలక్ష్మి పథకం కింద ఆల్ ద ఉమెన్స్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, మన ఎవరైతే తెలంగాణ డొమిసైల్ ఉంటారో, తెలంగాణ నివాసులు ఉంటారో, వారికి ఈ బస్ ప్రయాణం అనేది ఫ్రీగా చేయడం జరిగింది. సో ఆ 2 కార్యక్రమం మనము గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గంలో ఇవాళ కొనసాగుతుంది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ. జిల్లా స్థాయిలో 2 గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన భువనగిరి నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు అనిల్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన శాసనసభా స్థాయిలో ఇదే ప్రాంగణంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఉచిత బస్ సర్వీసెస్, ఈ 2 సౌకర్యాలకు సంబంధించిన ప్రారంభించిన కార్యక్రమానికి విచ్చేసిన మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న